హలో, నమస్తే అండి. మీ పేరు? నీరజ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నీరజ గారు? హైదరాబాద్ నుంచి. చెప్పండి. అది తమ్ముడిది రోహిణి నక్షత్రం అండి, మల్లికార్జున పేరు. వివాహం ఆలస్యం అవుతూ ఉంది. ఏ దేవుడికి పూజ చేస్తే త్వరగా వివాహం అవుతుంది? ఓకే, వంశీ గారు. వృషభరాశి. వారి ఈ యొక్క ఆరు మన శుక్రుడికి సంబంధించిన శుక్రో వివాహం భాగ్యంచ భోగస్థానంచ వాహనం అని చెప్పేసి, శుక్రుడు కొంచెం జన్మస్థానంలో అంటే కరెక్ట్ స్థానంలో లేకపోయినా వివాహం ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రునికి సంబంధించిన ఆరాధన, అలాగే శుక్రుని యొక్క దేవత అమ్మ లక్ష్మీ ఆరాధన లేదా లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్టయితే చక్కని వివాహం త్వరగా అంటే ఎంత త్వరగా అవుతుంది అంటే వారు ఊహించిన దానికంటే కూడా త్వరగా అవుతుంది ఈ ఆరాధన చేసినట్టయితే. అలాగే రామచంద్రమూర్తి కళ్యాణం చేయించడం వారికి వీలుగా ఉంటే, రామచంద్రమూర్తి కళ్యాణం కానీ లేదా శ్రీనివాస స్వామి కళ్యాణం కానీ ఇవన్నీ ఎక్కడ వాళ్ళకి వీలుగా ఉంటుందో అక్కడ వెళ్ళి కళ్యాణం చేయించినట్టయితే కూడా వారు చక్కగా వివాహం త్వరగా అవుతుంది.